మన పూర్వీకులు అంటుంటారు ప్రతి మనిషికి పూర్వజన్మ మరో జన్మలు ఉంటాయని. అయితే అవి వారి కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటాయని అంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో పూర్వజన్మలకు సంబంధించి ఎన్నో చిత్రాలు వచ్చాయి. కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మన పెద్దలు అంటుంటారు, నువ్వు పూర్వజన్మలో పలానా అందుకే ఈ జన్మలో ఇలా జన్మించావు అని. అంతేకాదు, నిజ జీవితంలో కూడా కొన్ని పూర్వజన్మలకు సంబంధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి మనిషికి గత జన్మలో మనం ఎక్కడ ఏ రూపంలో జన్మించాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆసక్తి కలిగిస్తుంది. ఈ మధ్య సెలబ్రిటీలకు సంబంధించిన పూర్వజన్మ రహస్యాలు నమస్తే తెలుగు ఛానల్లో హూ ఐఎమ్ ఎపిసోడ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆస్ట్రాలజీ ఎస్వి నాగనాథ్ సెలబ్రిటీకి చెందిన గత జన్మ గురించి చెబుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి మరికొందరి పూర్వజన్మల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత జన్మలో బన్నీ ఎలా ఉండేవాడు, ఆయన మనస్తత్వం ఏంటి వంటి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్ గురించిన ఆయన చెప్పిన కొన్ని అంశాలు అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. గత జన్మలో బన్నీ ఉత్తర భాషంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడని, నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, బన్నీకి ఒక సమయంలో అపార గుప్త నిధి దొరికిందని, ఆ నిధిని అంతా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాడని ఆయన తెలిపారు. తాజాగా ప్రసారం చేసిన అల్లు అర్జున్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెలబ్రిటీల పాస్ట్ లైఫ్ ను ఆవిష్కరించే ఇలాంటి కార్యక్రమం మీడియా చరిత్రలో తొలిసారి అని చెప్పారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.